మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం 43,40,000 రూపాయల నిధులతో నూతన భవనానికి భూమి పూజ చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సొసైటీ జిల్లా చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, డీసీసీబీ బ్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, డీసీసీబీ జిల్లా చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన ఉంటూ రైతుల అనేక రకాల అభివృద్ధి చెందడానికి రకరకాల సంక్షేమ పథకాలు మంజూరు చేసి రైతుకు అన్ని రంగాల అభివృద్ధి చెంది ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు. మన అప్పుడు ఇప్పుడు అంటే మన ముఖ్యమంత్రి గారు 2014 లో మన తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు మన డీసీసీ బ్యాంక్ 400 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే ఈ రోజు 2,000 కోట్లకు టర్న్ ఓవర్ పెరిగింది. ఎందుకంటే రైతులకు ప్రతి రైతు కూడా మనం బ్యాంకు ద్వారా అన్ని లోన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి క్రాప్ లోన్ కానివ్వండి, ఎల్టీ లోన్ కానివ్వండి, డైరీ కానివ్వండి, ఏదైనా గాని లోన్స్, మహిళా రుణాలు గాని అన్నింటినీ కూడా ఇవ్వాలనేది మన ముఖ్య ఉద్దేశం. దీంతో మహిళలందరికీ కూడా ఈరోజు రుణాలు 5 లక్షలు ఇంతవరకు ఇస్తుండ్రి, ఇవాళ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల వరకు కూడా మహిళా లోన్స్ ఇస్తా ఉన్నాం. దానికి మన గవర్నమెంట్ కానివ్వండి, మనం అందరం కూడా ఇంతకుముందుకు 12-14% ఇంట్రెస్ట్ రేట్లు తీసుకుందరు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 11-12% తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం నుంచి అయితే 3 లక్షల వరకు అయితే 7%, 9% 5 లక్షల వరకు, దానికంటే ఎక్కువ దానికి 11% ఛార్జెస్ చేస్తా ఉన్నారు. మహిళలందరూ కూడా మా డీసీ బ్యాంక్ లో ఇప్పుడు 400 కోట్ల రూపాయల వరకు కూడా మహిళా రుణాలు ఇచ్చాం. కాబట్టి మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా మన లోన్స్ ఇస్తా ఉన్నారు. ఇదే కాకుండా మా డైరెక్టర్స్ కానీ మా సిబ్బంది కానీ చాలా మంచిగా పనిచేసుకుంటూ ఈ బ్యాంకు ని దినదిన అభివృద్దిగా కంపల్సరీగా అయితా ఉంది. ఎందుకంటే ఇంతకు 60 సంవత్సరాల నుంచి బ్యాంక్ నడిస్తే 400 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే ఈ 7-8 సంవత్సరాలలోనే మనము 2,010 కోట్లకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి కూడా 1,000 కోట్లు టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం. ఏ రైతుకైనా గానీ అందరికీ కూడా ల్యాండ్ ఉన్న రైతులకు అందరికీ కూడా ఈ బ్యాంకులో ఖాతాలు తీసుకుని, బ్యాంకులో లోన్స్ తీసుకుని వాళ్ళ కుటుంబాలను అన్నింటినీ కూడా బాగు చేసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది. దాంట్లో భాగంగా రైతులను స్ట్రెంగ్తన్ చేయాలి, రైతులను ఆర్థికంగా ఎదగనివ్వాలని చెప్పేసి రైతులకు కూడా అనేక సపోర్ట్ చేయడం జరుగుతా ఉంది. మరి మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ అదేవిధంగా ఈ సొసైటీల ద్వారా వాటి కొనుగోలు సెంటర్లు కావచ్చు, డీసీసీబీ బ్యాంకులు కావచ్చు చాలా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత ఇక్కడ చిట్టి దేవేందర్ రెడ్డి గారు డీసీసీబీ బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. చేపట్టిన తర్వాత మరి బ్రాంచెస్ పెంచుకోవడమే కాకుండా టర్న్ ఓవర్ కూడా దాదాపు 500 కోట్ల ఉన్న డీసీసీ బ్యాంక్ యొక్క టర్న్ ఓవర్ను 2,000 కోట్ల వరకు కూడా పెంచడం జరిగింది. అంతేకాకుండా బ్రాంచెస్ కూడా దాదాపు 45 బ్రాంచెస్ వరకు కూడా జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది. అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కోఆపరేటివ్ సొసైటీస్ అనేది చాలా స్ట్రెంగ్త్ అయినాయి, చాలా బలంగా మారినాయి. రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా కూడా బలంగా మారడం కోసం రైతుల సపోర్ట్ తో పాటు, మరి ప్రభుత్వ సపోర్ట్ తో పాటు, రైతుల సపోర్ట్ తో పాటు ఇక్కడ ఉన్న అందరూ కూడా డీసీసీ బ్యాంక్ అంటే నమ్మే పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వ పరంగా, కోఆపరేటివ్ సొసైటీ పరంగా ఏర్పడ్డ బ్యాంకు కాబట్టి రైతులందరూ కూడా దీని నమ్మకాన్ని పెంచుకుంటా ఉన్నారు. తప్పకుండా రేపు కూడా ఇంకా మరిన్ని సేవలు అందించి ఇంకా కూడా ప్రజల మన్ననలు, రైతుల మన్ననలు పొందుతుంది డీసీసీ బ్యాంక్ అని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ శంకరంపేటలో మరి ఒక బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక బిల్డింగ్ కూడా రెంట్కు తీసుకోవడం జరిగింది. అంటే పర్మనెంట్ ఒక బిల్డింగ్ ఉండాలని, భవిష్యత్తులో తప్పకుండా దీనికి ఓన్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఏటీఎం కూడా ఇక్కడ చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అందరికి అందుబాటులో తీసుకురావడం కోసం. కాబట్టి మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసి మరింత పరిపాలనలు, సౌకర్యాలు ప్రజలకు అందించాలని చెప్పి డీసీసీ బ్యాంక్ చైర్మన్ తో పాటు వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.